పది జిల్లాల తెలంగాణలో జనం ఆశలు నెరవేరాలని కోరుకున్నారు. జనం భవిష్యత్తు బాగుపడాలని కోరుకున్నారు. జనం సమస్యలకు ఏదో పరిష్కారం దొరుకుద్ది అనేటువంటి నమ్మకంతోటే ఈ పది జిల్లాల తెలంగాణ కోసం ఎదురు చూశాను. ఇప్పుడు మరి జనం ఆశలు నెరవేరటం ఎట్లా? ఆ జనం ఆశలు నెరవేర్చే క్రమంలో మీడియా ఏ పాత్ర నిర్వహించాలి? దీనికి సంబంధించిన చర్చలో అలవ నారాయణ గారు ప్రారంభోపన్యాసంలోనే ఒక ముఖ్యమైనటువంటి అంశం మన ముందు ఉంచారు. బోర్డులు కార్పొరేట్ శక్తులు వచ్చి కూర్చుంటున్నారు. నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు, అంతా వ్యాపారమయం అయింది. ఇప్పుడు ఈ మీడియా ఎట్లాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? జనం ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఒక సమస్యగానే ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యనే ఇప్పటిదాకా మొత్తం చర్చ నడిచింది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు అని రాసి పెట్టినా రాయని స్తంభం ఒకటి ఉంది, నాలుగవ స్తంభం అని చెప్తున్నారు. అది మీడియా అంటున్నారు, ప్రెస్ అన్నారు, ఇప్పుడు మీడియా అనాల్సి వస్తుంది మనం. కానీ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం ఎట్లయింది? ఎట్లయింది అంటే దాని పుట్టుకకున్న లక్షణాలతో అయింది. ఇది పుట్టిన నేపథ్యం రాచరికాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచే నేపథ్యం. ఇది పుట్టిన నేపథ్యం కేవలం భూమిని నమ్ముకుని బతకడమే కాదు, పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలి, పారిశ్రామిక కార్మికుడు రంగంలోకి రావాలి, అనేక పారిశ్రామిక సరుకులను కూడా ఉపయోగించగలిగేటువంటి అభివృద్ధి ప్రజలకు కావాలి అనే నేపథ్యం. దానికి రాచరికాలు అడ్డుకున్నాయి. భూమి తన చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. కాదు, దాన్ని ప్రతిఘటించాలి అని చెప్పేసి పరిశ్రమలు కావాలనుకునే వాళ్ళు కోరుకున్నారు. అప్పటిదాకా ఉన్న సౌకర్యాలు సరిపోవు, ఇంకా చాలా అభివృద్ధిని మనం అనుభవించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆశించినటువంటి మధ్యతరగతి దాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో పత్రికా రంగం జన్మించింది. దానికి పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సాహం అందించారు ఆ రోజు. అందుకని ఆ రోజున ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పేసి నినదించింది మీడియా. ఇది ప్రజల హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడింది, ఓటు హక్కు గురించి మాట్లాడింది, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్లే పరిపాలించాలి అని చెప్పి మాట్లాడింది, సక్రమంగా పరిపాలించని వాళ్లను దించే హక్కు ప్రజలకు ఉండాలని మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడినటువంటి నేపథ్యంలో దానికి ఒక శక్తి వచ్చింది, దానికి ఒక క్రెడిట్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యంలో నాలుగవ మూలస్తంభం మీడియా అనేటువంటి పేరు కూడా స్థిరపడ్డది. కానీ నాలుగవ మూలస్తంభంగా ఒకసారి పేరు వచ్చింది కాబట్టి అది నిజంగా నాలుగవ మూలస్తంభంగా ఇక సర్వకాల సర్వావస్థల్లోనూ నిలబడగలుగుతుందా, ఆ వచ్చినటువంటి స్థానాన్ని నిలుపుకోగలుగుతుందా లేదా అనేది కూడా పాయింటే. నువ్వు ప్లే చేసే రోల్ను బట్టి నీ స్థానం నిలబడుతుందా పోతుందా చేజారిపోతుందా అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒకప్పుడు నువ్వు ప్లే చేసిన రోల్ను బట్టి నీకు ఆ స్థానం వచ్చింది. ఈరోజు నువ్వు ఆ రోల్ ప్లే చేయకపోతే నీకు ఆ స్థానం నిలబడాలని అదేమి శాశ్వతమైనటువంటి బిరుదు కాదు. ప్రజలు అంగీకరించాలి దాన్ని. ఆ రోజు మీడియాను ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రోత్సహించిన పారిశ్రామికవేత్తలు అదే ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడేందుకు ఈరోజు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఇప్పుడు ప్రశ్న. వాటి చుట్టే తిరుగుతున్నాయి మిగతాయన్నీ కూడా. అందుకే మీడియా అనేది ఇంకెక్కడో బ్రహ్మ పదార్థంగా లేదు. మీడియా అనగానే అది ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి మనం బల్లగుద్ది మాట్లాడినంత మాత్రాన అది ఫోర్త్ ఎస్టేట్ కావాలని కూడా ఏమీ లేదు. ఫోర్త్ ఎస్టేట్గా నిలబడాలి అని అంటే దాని రోల్ అది ప్లే చేయాలి. ఇప్పుడు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరము శక్తి వంచన లేకుండా ఆ మేరకు ప్రయత్నం చేయాలి.
మీడియా మా చేతుల్లో ఆయుధంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రజానీకం కూడా దానికోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పరస్పరం జరగాల్సినటువంటి పని, పరస్పర సహకారంతో జరగాల్సినటువంటి పని. ఇప్పుడు కొత్తగా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజానీకం ఆశలు నెరవేరాలి అని అంటే ఇప్పుడు ఏం జరగాలి? ఇది చర్చ. ఈ తెలంగాణలో అనేక సమస్యలకు మూలం భూమిగా మనది. ఈరోజు మీరు ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే భూమి సమస్య ఇక్కడ పెద్దది. దానికి మనం ఏం పరిష్కారం చూపిస్తున్నాం? రెండవది, ప్రజాస్వామ్యం కూడా ఒక పెద్ద సమస్యగానే ముందుకొచ్చే అవకాశం ఉంది. భూమి సమస్య సమస్యగా ఎక్కడుంటుందో ప్రజాస్వామ్యం కూడా అక్కడ సమస్యగానే ఉంటుంది. ఇక్కడ భూమి సమస్య లేదు అని అంటే ఎస్, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య కూడా లేదు అని మనం అంగీకరించవచ్చు. కానీ ఇక్కడ భూమి సమస్య ఉన్నది అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య కూడా ఉంది, పౌర హక్కులకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉన్నది. కాబట్టి అది ఒక ముఖ్యమైన అంశంగానే మన ముందు కొనసాగుతాం. దీంతో పాటు మనందరికీ తెలిసింది, మన అందరం ఆందోళన చెందుతున్నది, లౌకిక విలువలకు ఉన్నటువంటి ప్రమాదం కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మనం అనుభవించాం, మనం చూస్తున్నాం. తెలంగాణలో ఈ సమస్య రానున్న కాలంలో ఇంకా పరీక్షలు మన ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం అని అంటే లౌకిక తత్వం కాపాడుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, భూమి సమస్యను పరిష్కారం చేసుకోవటం, వీటితో పాటు విద్యా వైద్య సౌకర్యాలు. శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, గత 10-15 సంవత్సరాల కాలంలో అత్యంత వేగంగా విద్యా వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదన్నా ఉంటే అది తెలంగాణ అనేది. నిజమే, 100 ఉన్న చోట ఒకటి చేరితేది 1%, 1 ఉన్న చోట ఒకటి చేరితేది 100%. ఇక్కడ అంత వేగంగా అభివృద్ధి చెందిన మాట నిజమే, కానీ ఆ అభివృద్ధి ప్రారంభమయ్యే నాటికి ఇక్కడ ఎంతుంది, మిగతా చోట్ల ఎంతుంది అనేటువంటి ప్రశ్న చూసుకున్నప్పుడు ఇక్కడ వెనుకబడితనం ఉంది. ఆ వెనుకబడితనం పునాదిగానే ప్రజల్లో అనేక ఆలోచనలు వచ్చినాయి అనేటువంటిది కూడా వాస్తవం. కాబట్టి ఆ వేగాన్ని మాత్రమే చూసి ఆనందిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అయితే మనం ఒక్కసారి చూస్తే ఈ హైదరాబాద్ నగరానికి పాత ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రజానీకం అంతా వచ్చి ఇక్కడ చదువుకోవడం, లేదా పాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజానీకం అంతా ఇక్కడ వచ్చి తమ అనారోగ్యానికి పరిష్కారాలు చూసుకోవడం మాత్రమే కాదు, దేశంలో అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి కంటి ఆపరేషన్లు చేసుకొని పోతున్నారు, గుండె ఆపరేషన్లు చేసుకొని పోతున్నారు. వైద్య సౌకర్యాలు ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన వాటి నిజం. విద్యా సౌకర్యాలు కూడా అనూహ్యంగా డెవలప్ అయినటువంటి మాట కూడా నిజం. కానీ ఆ వచ్చినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కార్పొరేట్ రంగంలో వచ్చింది, ప్రజలకు అందుబాటు రంగంలో రాలేదు. ఇది కూడా వాస్తవం. ఈరోజు విద్య కార్పొరేట్ రంగం చేతుల్లో ఉంది, వైద్యం కార్పొరేట్ రంగం చేతుల్లో ఉంది. కొనగలిగిన వాడికి విద్య, కొనగలిగిన వాడికి వైద్యం తప్ప ఈ తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ కూలీలకు, సాధారణ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది, ఏ కార్పొరేట్ స్కూల్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి అని అంటే, తెలంగాణ నిర్మాణం అని అంటే ప్రభుత్వ రంగంలో విద్యా వైద్య సౌకర్యాలు అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడంలో అర్థం లేదు. అందుకని ఇప్పుడు మీడియా పాత్ర ఏమిటి అని అంటే, ఇక్కడ భూమి సమస్య పరిష్కారం ఎట్లా చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మీడియా మాట్లాడాలి, ప్రజాస్వామ్యం పౌర హక్కుల గురించి మీడియా మాట్లాడాలి, లౌకిక తత్వాన్ని కాపాడేటువంటి పని మీడియా భుజాన వేసుకోవాలి. ఆ వైపు కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా వైద్య సౌకర్యాల గురించి కూడా మూడు కొన్ని మౌలికమైనటువంటి అంశాలు చెప్పాను.
500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడానికి కారణం కేంద్రం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కాదు ఒక కేంద్ర మంత్రి చెప్పజాలడు. అంబానీ ఆపినటువంటి గ్యాస్ మళ్ళీ సప్లై చేయడం మొదలు పెడితే చాలు. కేంద్రం సంతకం చేస్తే చాలు ఆస్ట్రేలియా నుంచి రావాల్సిన బొగ్గు వస్తుంది. ఆ గ్యాస్ ఈ బొగ్గు వస్తే 4500 మెగావాట్ల విద్యుత్తు తక్షణం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆగిపోయిన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ 4500 మెగావాట్లు ఈరోజు మొత్తం తెలంగాణలోని అతలకుతలం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంత సమస్య ఉంటే దానికి కారణమవుతున్నది. సరిగ్గా ఈ 4500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైతే అసలు విద్యుత్ కోత ఉండవు మనకు. మరి నరేంద్ర మోడీ గారు దేశంలో తక్కువ మాట్లాడతారు, విదేశాల్లో ఎక్కువ మాట్లాడతారు. ఈ విషయం మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం అనుకుంటే, ఇది పాకిస్తానో ఇది బంగ్లాదేశో కాదు అనుకుంటే, నరేంద్ర మోడీ గారు తక్షణం గ్యాస్ సప్లై చేస్తావా లేదా అని అంబానీని అడగాలి కదా. అంబానీ ఆపినప్పుడు కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ $4.2 ఒక యూనిట్ గ్యాస్ కు రేట్ వస్తున్నప్పుడు బ్లాక్మెయిలింగ్ ప్రారంభించారు. నాకు $8.2 కావాలి యూనిట్ కు అని గ్యాస్ సప్లై ఆపేసింది. అట్లా అయిపోయింది. ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత అది $5.4 ఏమో పెంచేసింది. మరి అంబానీ సమస్య పరిష్కారం చేసినావు కదా, ఆ 8 చేయలేదు కదా అని ఎవరన్నా అనొచ్చు. అంబానీనే సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా ఇచ్చిండు $2.2 ఒక యూనిట్ గ్యాస్ కనుక ఇచ్చినట్టయితే నాకు కంఫర్టబుల్ ప్రాఫిట్స్ వస్తాయని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా ఇచ్చింది అది. కాబట్టి అంతకుముందు నా $4.2 ఎక్కువ, ఇప్పుడు ఇచ్చేటువంటి $5.2 ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఖజానా నుంచి అప్పనంగా దోచిపెట్టడమే. సో ఏదో ఒకటి చేసినావు, అలిగిన వాడికి నువ్వు పరిష్కారం చేసినావు. కాబట్టి నీ సమస్య పరిష్కారం చేసినా ఇక నువ్వు ఖచ్చితంగా అటు గ్యాస్ సప్లై చేస్తావా లేదా అని నరేంద్ర మోడీ గారు ఎందుకు అడగారు? మాట్లాడట్లేదే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? ఈ దేశంలో నన్ను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదన్నా ఉంటే టీఆర్ఎస్ ఒకటే. నా కాళ్ళ వేరానికి వస్తావా చస్తావా అని చెప్పేసి అనడం కోసం కాకపోతే, నువ్వు నిజంగా ఈ భారతదేశంలో తెలంగాణ భాగం అనుకుంటే నువ్వెందుకు సప్లై చేయవు? కాబట్టి దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మీడియా మీద ఉంది. ఆ బాధ్యత మీడియా మీద ఉంది. ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాల బాధ్యతలు రాష్ట్రాలని, కేంద్రం బాధ్యత కేంద్రాన్ని. రాష్ట్రాలను రాష్ట్రాల గొంతు పట్టుకొని బెదిరించేటువంటి హక్కు అధికారం కేంద్రానికి లేదు. కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, ఫెడరల్ రాజ్యాంగంలో హక్కు ఉంది. కాబట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి వ్యవహరిస్తానంటే కుదరదు అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. అంతేకాదు, చూడండి రైతుల ఆత్మహత్యలు ఎంత దారుణంగా జరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యల వేగం పెరిగింది. సుమారు 500 చేరింది ఇప్పటికి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జూన్ 2 నుంచి ఇప్పటి వరకు. 410 చేరిన రోజు ప్రజాశక్తి పేరు ఊరు ఎంత పోయి ఎట్లా చచ్చిపోయారు అన్ని వివరాలు పబ్లిష్ చేశాం. మొత్తం 410 పేర్లు పబ్లిష్ చేశాం. ఇప్పుడు సుమారు 500 చేరింది. వీళ్ళకి నేను రుణమాఫీ చేస్తాను అని ప్రభుత్వం చెప్పింది. ఆర్బీఐ అడ్డుకాలు వేస్తా వచ్చింది. ఏం పేరుతో? నిబంధనలు అడ్డుకోవు, ఆర్బీఐ నిబంధనలు ఒప్పుకోవు, నిబంధనలు ఒప్పుకోవు, నిబంధనలు ఒప్పుకో. ఆకాశం నుంచి ఏమన్నా ఊడిపడ్డాయా ఆర్బీఐ నిబంధనలు? కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే ఆర్బీఐ ఎట్లా నడుచుకోవాల్సిందే మన రాజ్యాంగం ప్రకారం. మరి ఆర్బీఐకి చెప్పవలసిన నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడట్లేడు? ఇక్కడ చచ్చిపోతున్నటువంటి వాళ్ళు మనుషులు కాదా? తెలంగాణలో ఉరిపోసుకున్నటువంటి వాళ్ళు మనుషులు కాదా? తాము నమ్ముకున్న పచ్చని కొమ్మ, ఆ కొమ్మకే ఉరేసుకొని చచ్చిపోతున్నటువంటి రైతు భారతీయ పౌరుడు కాదా? వీళ్ళకి ఆయన ప్రధానమంత్రి కాదా? అంతకుముందు ఇవ్వదలుచుకున్న ప్రభుత్వానికి ఆర్బీఐ తలగ్గింది కదా, ఇప్పుడెందుకు తలగ్గదు? అందుకని ఆర్బీఐ ఏమి ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే పైన లేదు.
ప్రధానమంత్రికి లోబడి పార్లమెంట్ కు లోబడి రాజ్యాంగానికి లోబడి పనిచేసేది రిజర్వ్ బ్యాంక్ తప్ప దానికి ఏమీ సర్వాధికారాలు లేవు సర్వసత్తాక రాజ్యం కాదది కాబట్టి కేంద్రం మాట్లాడలేదు ఇంతమంది చచ్చిపోతుంటే కూడా నోరు మూసుకుంది నువ్వేం పరిష్కారం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం నోరు మాట్లాడనని చెప్పేసే పద్ధతుల్లోనే వ్యవహరించింది దీన్ని మీడియా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజల తరఫున నిలబడాలనుకుంటే ప్రశ్నించాలి నేను ఫోర్త్ స్టేట్ అని చెప్పేసేటువంటి సర్టిఫికెట్ నేను నిలబెట్టుకోవాలంటే ప్రశ్నించాలి అంతేకాదు హైదరాబాద్ లో పౌరుల ఆస్తులకు భద్రత లోపించిందని చెప్పేసి గగ్గోలు మొదలుగానే మూడు భవనాలు కూలగొట్టగానే అది కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగానే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది విఘాతం కలిగింది అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వెంటనే కేంద్ర హోంమంత్రి అవును నిజమే అది మా చేతుల్లో ఉంటుంది శాంతి భద్రతలు మా చేతుల్లో ఉంటాయని చెప్పేసి అనడం ఏకకాలంలో జరిగింది మరి భారత రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు అధికారం కేంద్రానికి లేదు అది అప్రజాస్వామికం అవుతుంది దీన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు నో నో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ పాయింట్ ఉంది అన్నారు ఉంది నిజమే రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఒక రూల్ పాస్ రూల్ పెట్టినా తప్పే అవుతుంది నువ్వు ఒక జీవో విడుదల చేసినా తప్పే అవుతుంది నువ్వు ఒక చట్టం చేసినా తప్పే అవుతుంది రాజ్యాంగం పైన తప్ప రాజ్యాంగాన్ని మించి నువ్వు చేసిన చట్టం నిలబడడానికి వీల్లేదు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది నువ్వు ఒక చట్టం అంటూ చేస్తే ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే కాబట్టి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ శాంతి భద్రతలు కేంద్రం అధీనంలో ఉంటాయి అనేది ఉన్నమాట నిజం దాన్ని తొలగించాల అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి క్లాస్ ఈ మాట మీడియా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఇక్కడ కాంప్రమైజ్ అయితే మనం ఎమర్జెన్సీ చేశాం భవిష్యత్తులో అంతకు మించిన ప్రమాదాలు చూడాల్సి వస్తుంది అందుకని ఇక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి అందుకని ఈరోజు తెలంగాణ సాధించుకోవడం ఒక ఎత్తు అయితే ప్రజానీకం భవిష్యత్తు తెలంగాణను నిర్మించుకోవడం అంతకంటే 100 రెట్లు ఎక్కువ పరీక్షా సమయం పరీక్షకు గురి చేసేటువంటి అంశం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే టీఆర్సీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొనసాగించాలా లేదా అనే చర్చ జరిగిందని చెప్పారు మిత్రులు ఇప్పుడు కొనసాగడం ఎంత అవసరమో మనం కొంచెం ఆలోచించినా అర్థమైపోతుంది అందుకని ఎందుకంటే ప్రజలు ఇక్కడ ప్రజలు ఒక సెంటిమెంట్తో బలమైనటువంటి కోరిక కోరుకున్నారు తెలంగాణ కావాలి కానీ కేవలం 10 జిల్లాల బార్డర్ గీస్తే చాలని అనుకోలేదు ప్రజానీకం ఆ 10 జిల్లాల బార్డర్ గీస్తే ఏవో పరిష్కారం అవుతాయనే ఆశతో కోరుకున్నారు ఇప్పుడు 10 జిల్లాల బార్డర్ అయితే గీసింది కానీ ఆ గీసిన 10 జిల్లాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజలతో మీడియా ఉండాలి రానున్న కాలంలో అలాంటి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మీడియా తన వంతు పాత్ర తాను నిర్వర్తించగలిగినప్పుడే ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో 4వ స్తంభంగా తనకొచ్చినటువంటి ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతుంది లేకపోతే అప్రతిష్టను మూటగట్టుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మీడియా విశ్వసనీయత అట్లాగే తెలంగాణ పునర్నిర్మాణం సమస్యలు కేంద్రం పాత్ర కేంద్రం సృష్టిన ధోరణుల గురించి సంభాషించిన మీరా వారికి కృతజ్ఞతలు ఇప్పుడు